సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు చేగుంట మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు చింతా భూపాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సమాజానికి ఎన్నో గొప్ప సేవలు అందించిన మహావ్యక్తిగా చరిత్రలో నిలిచిపోవటం జరిగిందని, తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ సమాజానికి విద్యను అందించి మహిళల చైతన్యం కోసం విద్యార్థుల దశ నుండే ప్రోత్సహించిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు చింతల భూపాల్, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు కరణం గణేష్, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిలకమర్రి గోవింద్, మాజీ ఎంపీపీ పాండు, మాజీ సర్పంచులు బాలచందర్, రఘువీరారావు, జిల్లా ఉపాధ్యక్షులు భిక్షపతి, ఎల్లారెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సాయిరాజ్, సంఘచాలక్ యాదగిరి, మహేష్ చారి తదితరులు పాల్గొన్నారు. ఆమె 1831 జనవరి 3వ తారీఖున మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగావ్లో జన్మించింది. ఈరోజు ఆమె జయంతిని పురస్కరించడం టీచర్స్ డేగా కూడా నిర్వహిస్తారు. 96లో ప్లేగ్ వచ్చినప్పుడు పూణే అంత ఖాళీ కానీ ఆమె వాళ్ళకు సేవ చేసింది. ఆ సేవ చేస్తున్న అదే ప్లేగ్ వయంతోటి ఆమె మరణించడం జరిగింది. చేగుంట మండల భారతీయ జనతా పార్టీ తరఫున జ్యోతిరావు పూలే గారి సతీమణి అయినటువంటి సావిత్రి గారి జన్మదిన వేడుకల్ని ఇక్కడ మేము ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇవల్ల భారతదేశం అంతటా ఒక మంచి వెలుగు నిచ్చాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం పొందిన మండలంలో మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినాన్ని మా బీజేపీ కార్యకర్తలందరము ఘనంగా జరుపుకుంటాము. మరి ఆమె గురించి చాలా పెద్ద చరిత్ర ఈ భారతదేశంలో ఉన్నది. ఈ దేశంలో అసలు స్త్రీలకు అనేది చదువు విద్య అనేది లేకుండే మరి ఆమె తన భర్త గారి యొక్క ఆదేశాల మేరకు అతను జ్యోతిబాబులే చెప్పిన చదువులు నేర్చుకొని ఆమె స్త్రీ జనోద్ధరణ కోసము పాటుపడి సంఘాలకు సమాజానికి ఎంతో కృషి చేసింది.